కేసీఆర్కి ఏం పని అండి ఇక్కడ? ఆంధ్రదేశానికి కేసీఆర్ జగన్ సపోర్ట్ చేస్తాడా? ఎలా చేస్తాడు అని కేసీఆర్ ఒకవేళ ఆంధ్ర వస్తాడేమో, ఓట్లు పోతాయేమో భయంతో ఇప్పుడు నుంచే కేసీఆర్ తిట్టడం మొదలుపెట్టారు. ఆయనకి వస్తారని కూడా చెప్పలా. కానీ అదే ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు ఎవరిని పిలిపిస్తున్నాడండి? కాశ్మీర్ నుంచి పరువు కప్తాలు తీసుకొస్తాడా? ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ తీసుకొస్తాడా? ఎక్కడో బోర్డరు వెస్ట్ బెంగాల్ నుంచి మమతా బెనర్జీని తీసుకొస్తాడా? కర్ణాటక నుంచి దేవగౌడని తీసుకొస్తాడా? ఆంధ్ర రాజకీయాలకు వీళ్ళకి ఏంటంటే సంబంధం? పక్కనున్న కేసీఆర్కి తెలుగువాడికి సంబంధం లేదు, ఎందుకంటే అతను జగన్ సపోర్ట్ కాబట్టి అని అతను అనుకుంటున్నాడు. ఈ తేడా మీకు తెలుసు. ఇంకొకటి, అందరూ కలుస్తున్నాడు జగన్ అని ప్రాపగండ. బీజేపీ ఒకటే, కేసీఆర్ ఒకటే, జగన్ ఒకటే. కానీ అందరితో కలిసింది ఎవరండి? అందరితో కలిసింది ఎవరు? ఇండియాలో ఏ పార్టీ లేవు, అన్ని పార్టీలతో చంద్రబాబు కలిశాడు. ఇదిగో చూడండి, మీరు ఇదిగోండి, వాజ్పేయి చంద్రబాబు. ముస్లిమ్స్ దండం పెట్టారు చంద్రబాబుకి, ఏమండి మీరు బీజేపీతో కలవద్దు, అది హిందూ పార్టీ, అది బతి నడితే ఆలోచించుకున్నాడు, నాకు ముస్లింలు ముఖ్యమా, గెలవటం ముఖ్యమా, నాకు గెలవటమే ముఖ్యం అని వాజ్పేయితో కలిసి పోటీ చేశాడు. వాజ్పేయి అయిపోయింది, ఓడిపోయాడు. దానికి ఏం ఫీల్ అయ్యాడు తర్వాత ఏమండి, నేను పొరపాటు చేశాను అని మసీదుకి వచ్చి ముస్లింతో సారీ చెప్పాడు. ఇంకెప్పుడు లైఫ్లో బీజేపీతో కలవను. ముస్లిమ్స్ పాపం నిజంగా నమ్మి క్లాప్స్ కొట్టారు. మళ్ళీ అందరూ తాగాడా? అందరూ తాగల. మళ్ళీ ఏం చేశాడు? వెళ్ళిపోయి చక్కగా ఇదిగో మళ్ళా మోడీ వచ్చాడు, మళ్ళీ మోడీకి దండం పెట్టాడు, వంగి వంగి దండం పెట్టాడు, మోడీతో కలిశాడు, పోటీ చేశాడు, గెలిచాడు. ఇప్పుడేమంటున్నాడు మోడీ మీకు తెలుసు కదా, మోడీ కేడి. అతడు తాగాడా? ఈ మోడీతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కాంగ్రెస్ ఎంత ఘోరంగా తిట్టాడో మీకు తెలుసు, రాహుల్ గాంధీ ఎంత తిట్టాడో మీకు తెలుసు, సోనియా గాంధీ ఎలా తిట్టాడో మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఇదిగో చూడండి, మళ్ళీ చక్కగా మళ్ళీ ఎదురెదురు కూర్చొని నాకు నీవు నీకు నేను కలుసుకున్న కలల రాత్రి సోనియమ్మ రావా. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తాడా ఇన్ని రంగులు ఉంటాయని ఒక రాజకీయ నాయకుడిలో? ఓల్డ్ ఇండియాలో ఇలాంటి రంగులు మార్చే ఏకైక ప్రథమ వ్యక్తి, లాస్ట్ వ్యక్తి చంద్రబాబు గారు.